ఆధునిక సమాజం మరో ప్రమాదంలో ఉంది ఆ ప్రమాదం పేరే బ్రెయిన్ స్ట్రోక్ పేరుకు తగ్గట్టే ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది యాభై ఏళ్లు దాటిన ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ప్రతి ఆరుగురు పురుషుల్లో ఒకరికి ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య గణాంకాల సారాంశం కానీ సరైన చికిత్సతో నిభరంతో ఈ స్ట్రోక్ ను తట్టుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడుపుతున్న వాళ్లు ఉన్నారు అసలు ఇంతకీ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి తీసుకోవలసిన జాగ్రత్తలేంటి దీని గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే వివరాల్లోకి వెళితే మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు ఎదురయ్యే సమస్య బ్రెయిన్ స్ట్రోక్ మరో మాటలో చెప్పాలంటే పక్షవాతం ఎవరికైనా రావచ్చు దీనికి వయోభేదం భేదం లేదు ఈ స్ట్రోక్ ఒక్కోసారి మరణానికి దారి తీయడమో లేక ఆ వ్యక్తి పూర్తిగా అంగవైకల్యానికి వైకల్యానికి గురి కావడమో జరుగుతుంది ఇక ఇరవై ముప్పై నాటికి స్ట్రోక్ బారిన పడే వాళ్ల సంఖ్య రెండింతలు అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి దురదృష్టవశాత్తు ఈ మధ్య స్ట్రోక్ గురైన వాళ్లలో పంతొమ్మిదేళ్ల వయసు ఉన్న వాళ్లు కూడా ఉంటున్నారు దీని బారి పడుతున్న వారిలో ఎక్కువ మంది అంగవైకల్యానికి గురవుతున్నారు పూర్తిగా పనిచేసుకోలేని స్థితిలో పూర్తిగా అన్నిటికీ వేరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది ఇక ఈ స్ట్రోక్ గల కారణాలేంటో తెలుసుకుందాం ఈ స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణాలు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఈ లక్షణాలు ఉన్న వారే ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రోక్ బారిన పడుతున్నారు ఇక మరికొన్ని అలవాట్ల విషయానికి వస్తే ధూమపానం మద్యపానం ఇవన్నీ ప్రధానమైనవి కానీ మన చేతుల్లో ఉన్నవే ఇవి వీటిని ఎంత నియంత్రించుకుంటే స్ట్రోక్ రాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు ఇక వయసు మేరడం జెనెటిక్ డిస్పొజిషన్ వంటివి కూడా స్ట్రోక్ రావడానికి కారణాలే ఇక అంతేకాకుండా జంక్ ఫుడ్ వేల కాని వేళలో ఆహారం తినడం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా స్ట్రోక్ కు దారితీస్తున్నాయి యువతి యువకుల్లో చాలా మంది ఈ స్ట్రోక్ కు గురవుతున్నారు అయితే వీళ్ళు రికవర్ కావడానికి చాలా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అలా కొంతమంది పూర్తిగా నయమై మళ్లీ మామూలు స్థితికి వచ్చిన వాళ్లు ఉన్నారు బ్రెయిన్ కి ఏదైనా బలమైన గాయం తగిలితే మెదడు వాచిపోతుంది దీని వైద్య పరిభాషలో డిఫ్యూజ్ ఎక్సోనల్ ఇంజురీ అంటారు ఇలాంటి కేసులు కూడా స్ట్రోక్ వస్తే రికవర్ కావడం ఒకప్పుడు కష్టంగా ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఇక స్ట్రోక్ గురైన వాళ్ళు రీహాబిలిటేషన్ చాలా ముఖ్యం బ్రెయిన్ స్ట్రోక్ గురైన పేషెంట్లు మానసికంగా ఎంతో కృంగిపోతారు ఒక్కోసారి డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు ఇలా స్ట్రోక్ గురైన వాళ్ళను ఎప్పుడు కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని మెరుగుపరచాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకే ఉంది ఇక ఈ స్ట్రోక్ కు గురైన వారు వారంతట వారు ఏ పని చేసుకోలేరు కాబట్టి ఆ బాధ్యత అంతా రీహాబిలిటేషన్ సిబ్బంది మీదే ఉంటుంది ఇందులో పేషెంట్ కుటుంబ సభ్యుల పాత్ర కీలకం ఇక పేషెంట్ కు ఆహార అలవాట్లు అతని ఇష్టాయిష్టాలు కేవలం వారి హెల్పర్ కే తెలుస్తాయి ఇవన్నీ రీహాబిలిటేషన్ లో డాక్టర్లు సరైన చికిత్స అందించడానికి తోడ్పడతాయి కాబట్టి స్ట్రోక్ వచ్చిన వాళ్ళను రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేయడం చాలా మంచిది ఇక ఇలా సెంటర్స్ లో ఉంచడం వల్ల పేషెంట్ కు అన్ని వేళల చికిత్స అందించడానికి ఫిజియోథెరపిస్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సైకాలజిస్ట్ ఫిజియాట్రిస్ట్ పారామెడికల్ డాక్టర్ అందరూ సిద్ధంగా ఉంటారు ఇక డైట్ గురించి తెలుసుకుందాం లో కొలెస్ట్రాల్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది రీహాబిల్ లో ఇచ్చే డైట్ నే ఫాలో కావాల్సిన అవసరం ఉంది ఇక ఇంటికెళ్లా కూడా వీటిని ఫాలో అయితే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు ఇక వచ్చిన స్ట్రోక్ పూర్తి నయం అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేమనే చెప్పాలి పేషెంట్ రీహాబిల్లో చేరిన మూడు నెలలు చాలా కీలకం మామూలు జీవితంలోకి వెళ్లి ఉద్యోగాలకు వెళుతున్న వాళ్లు ఉన్నారు ఇప్పుడు ఒకవేళ వీల్ పరిమితమైన వాళ్ల పనులు వారు స్వతంత్రంగా చేసుకోగలుగుతారు అయితే రికవరీ అనేది వారి శారీరక మానసిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది ఎవరైతే సరైన సమయంలో స్ట్రోక్ సరైన కారణం గుర్తించి వైద్యం చేయించుకుంటే వారికి భవిష్యత్తులో ఏ ప్రమాదమూ ఉండదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము అందించే హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే గంట సిమ్మల్ను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్